హలో, నేను మీ సిఎస్ రావు. లోకేష్ గురించి తరచూ చెప్పేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్. ఆ రెడ్ బుక్ ఆయనే కాదు, చాలా రెడ్ బుక్లు తయారు చేయగలము అని చెప్పి, కాదు కాదు గుడ్ బుక్లు తయారు చేద్దాం, ఆయన రెడ్ బుక్ను తయారు చేస్తా అని చెప్పి చెప్తూ ఉన్నారు. లోకేష్ గారు రెడ్ బుక్కే కాదు, గుడ్ బుక్ కూడా ఆయన దగ్గరే ఉంది. రెడ్ బుక్ ఎవరెవరిని ఏ విధంగా చట్ట ప్రకారం శిక్షించాలో దానికి సంబంధించినటువంటి వివరాలు, అదే గుడ్ బుక్ అంటే లోకేష్ గారు ఇప్పుడు మంత్రిగా 4 నెలల పరిపాలనలో ఏమేం చేశారు అనేది కూడా గుడ్ బుక్. ఈ గుడ్ బుక్లో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది ఏంటి గుడ్ బుక్, ఏంటి రెడ్ బుక్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఆయన లోకేష్ గారు మంత్రిగా గత 4 నెలల నుంచి చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని రివీల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కేవలం మానవీయ కోణంలోనే కాకుండా తాను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చారు. అందుకే ఆ 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించేటువంటి దిశగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రవేశపెట్టారు ఆయన. ఆ దిశగా వెళ్తూ ఉన్నారు, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉన్నారు, ఇండస్ట్రీస్ని తీసుకొస్తూ ఉన్నారు, వాళ్ళకి తగినటువంటి స్కిల్స్ ఉండేలా యువతను తయారు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి మానవీయ కోణంలో పనులు ఏంటి, అలాగే ఇండస్ట్రీ పరంగా ఆయన చేసింది ఏంటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయినటువంటి వాటిని లోకేష్ గారు చేయగలిగారు, దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గత 4 నెలల్లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారు. ఆ ప్రజాదర్బార్లో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుంటూ ఉన్నారు, వాటికి పరిష్కారం ఇస్తూ ఉన్నారు. తక్షణం కొన్నిటికి ఆయా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించిన ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఫస్ట్ ఆయన సొంత నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గం, తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అక్కడ జెండాను పాతారు లోకేష్ గారు. సో ఆయన సొంతంగా స్వశక్తితో తన ఇమేజ్తో సాధించినటువంటి ఒక పెద్ద విజయం తెలుగుదేశం పార్టీకి. అక్కడ ప్రజలకు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాదర్బార్లు స్టార్ట్ అయ్యి మంగళగిరి ప్రజలు సమస్యలను తెలియజేయడానికి ప్రజాదర్బార్ నిర్వహిస్తూ తక్షణం పరిష్కారాలు చూపిస్తూ ఉన్నారు ఆయన. ఇక గల్ఫ్లో వీరేంద్ర అనే అతను చిక్కుకున్నాడు, ఏజెంట్ల ద్వారా వెళ్ళి అక్కడికి గొర్రెల కాపరిగా మారిపోయి అక్కడ ఉండేటువంటి అరబ్ల మధ్య ఒక బానిసగా మారిపోయాడు. జస్ట్ ఒక ట్వీట్ ఒక వీడియోతోటి వీరేంద్రను మళ్ళా తిరిగి తీసుకురావటంలో లోకేష్ గారు చూపినటువంటి చొరవ ప్రశంసనీయం. మరి ఇది గుడ్ బుక్లో అంశం కాదా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఇక ఐఐటీలో సీట్ వచ్చింది బసవయ్య అనే అతనికి గోదావరి జిల్లాలో, కానీ కట్టడానికి ఫీజు లేదు. ట్విట్టర్ రూపంలో సమాచారం అందుకున్నటువంటి లోకేష్ గారు ఇమీడియట్గా అతనికి కావాల్సినటువంటి ఫీజులను చెల్లించి ఐఐటీలో సీటు ఇప్పించారు. ఇది మానవీయ కోణం కాదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసినటువంటి గుడ్ బుక్లో చేర్చుకోవాలి. నిరుద్యోగుల కోసం ప్రతి నెల జాబ్ మేళాలు పెడుతూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీలు వాటిని ఆకర్షించడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్రాక్టివ్ శాలరీస్ ఇప్పించేందుకు జాబ్ మేళాలను పెట్టిస్తున్నారు. ఆ జాబ్ మేళాల ద్వారా ఎవరెవరికి ఏ స్కిల్ ఉంది అనేది ఐడెంటిఫై చేసి దానికి తగిన విధంగా ఎంప్లాయ్మెంట్ ఇప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది, దానికే జాబ్ మేళాలు పెరుగుతున్నారు. ఇంకా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో 3 కోట్లతో డయాలసిస్ యూనిట్ పెట్టారు. ఇది లోకేష్ గారి యువకాలం మార్క్ అనుకోవాలి. యువకాలం సందర్భంగా ఆయన చిత్తూరు జిల్లాలో ఇచ్చినటువంటి హామీ బంగారుపాళ్యం, అక్కడ బంగారుపాళ్యంలో డయాలసిస్ చేయించుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ కిడ్నీలు పాడైపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ప్రతిసారి దూర ప్రాంతాలకు వెళ్ళి డయాలసిస్ చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది గమనించినటువంటి లోకేష్ గారు యువగలం పాదయాత్రలో బంగారుపాళ్యంలోనే డయాలసిస్ సెంటర్ పెట్టిస్తానన్నారు. అది ఆల్రెడీ అక్కడ పెట్టారు, డయాలసిస్ సెంటర్ యూనిట్ పెట్టారు, 3 కోట్లతో పెట్టించారు లోకేష్ గారు. ఇటీవల ఆయన వెళ్ళి దానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇంకా మంగళగిరిలో చేనేత హబ్ ఏర్పాటు చేస్తానన్నారు. మంగళగిరి
చేనేతల్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసుకునేలా ఏర్పాటు చేస్తానని చెప్పారు. అక్కడ చేనేత హబ్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచే విదేశాలకు ఎగుమతులు చేసేటువంటి ఒక సిస్టమ్ను కూడా తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చారు. ఆ మేరకు కృషి చేస్తూ ఉన్నారు కూడా. ఇక విజయవాడ వరద వచ్చింది, బుడమేరు వరద. ఆ బుడమేరు వరద సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డారో అందరూ చూశారు. సమాంతరంగా లోకేష్ గారు బుడమేరుకు సంబంధించి కట్టెల్ని పూడ్చడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం, అలాగే బుడమేరు వరద అసలు ఎలా వచ్చింది అనేది శాటిలైట్లు ఫోటోలతో సహా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేసి బాధితులు ఇమీడియట్గా ఎలా బయటికి తీసుకురావాలి, ప్రాణాపాయం లేకుండా ఎలా వ్యవహరించాలి అనే దాని మీద అందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి ఆయన బుడమేరు బాధితులను ఆదుకునేటువంటి ప్రయత్నం, బుడమేరు కట్ట తెగిపోతే దాన్ని పూడ్చడానికి ఆ రోజున నిమ్మల రామానాయుడు గారు అలాగే లోకేష్ గారు దగ్గరుండి మొత్తం పర్యవేక్షించి వీలైనంత వరకు ప్రాణ నష్టం లేకుండా అలాగే బాధితులను త్వరగా ఆదుకునేలా ఏర్పాటు చేసి డ్రోన్స్ని అక్కడ బాధితులని ఆదుకునేందుకు ఉపయోగించారు. అదే దేశవ్యాప్తంగా కూడా ఆకర్షించినటువంటి అంశం. లాస్ట్కి కాశ్మీర్లో కూడా నరేంద్ర మోడీ గారు ప్రచారం సందర్భంగా డ్రోన్స్ అంశాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో డ్రోన్స్ ద్వారా ఆర్థిక సహాయం అలాగే నిత్యావసర సహాయం ఇవన్నీ కూడా బాధితులకు అందజేశారు అప్పట్లో బుడమేరు వరద సందర్భంగా. కాబట్టి టెక్నాలజీని ఏ విధంగా ప్రజల కోసం ఉపయోగించాలి అనేది ఆలోచించి లోకేష్ గారు బుడమేరు వరదల సందర్భంగా విజయవాడ మునిగిపోయింది. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి సహాయం ఏంటనేది అందరికీ తెలిసిందే. ఇక టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ గారు ఈ మధ్యకాలంలోనే చంద్రశేఖర్ గారిని కలిసి లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకుని విశాఖపట్నానికి టీసీఎస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్, టీసీఎస్ అంటే వన్ ఆఫ్ ది రెప్యుటేటెడ్ ఆర్గనైజేషన్, ఐటీ సెక్టార్లో ఐటీ రంగంలో సింహం భాగంలో ఉండేటువంటి కంపెనీల్లో అది కూడా ఒకటి. దాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి ప్రత్యేకించి విశాఖలో టీసీఎస్ను పెట్టించడానికి సుమారుగా 10,000 మందికి ఉపాధి డైరెక్ట్గా కల్పించడానికి ఆయన చంద్రశేఖర్ గారిని ఒప్పించగలిగారు. సో కాబట్టి అక్కడికి టీసీఎస్ రాబోతుంది. ఇది కూడా గుడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారు మెన్షన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఇక వాల్మీకి జయంతిని రాష్ట్రవ్యాప్తంగా దీన్ని పండుగగా చేసుకోవాలని నిర్ణయించారు. యువకులం సందర్భంగా వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని చెప్పి లోకేష్ గారు ఆ రోజున హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇప్పుడు పండుగ వాతావరణం లాగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా రోడ్లు వీటికి శంకుస్థాపన చేయటం, పంచాయతీల్లో అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయటం, వీటన్నిటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మీరు ఇది కనుక చూస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, 100 రోజులు అయిపోయింది. 100 రోజులు అయిపోయిన తర్వాత ఈ 100 రోజుల్లో లోకేష్ గారు ఏం సాధించారు అనేది క్లియర్ కట్గా మీరు చూడొచ్చు. ఎన్ని కంపెనీలని తీసుకురావడానికి ఆయన ప్రయత్నించారు టీసీఎస్ దగ్గర నుంచి, ఇక్కడ ఫాక్స్కాన్, హెచ్సిఎల్, అంటే లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఇవన్నీ క్లోజప్లో మీరు చూడొచ్చు. మీరు ఈ కంపెనీలు అన్నీ కూడా లూలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది. ఇక గాడ్రేజీ, జీరా స్టీల్ ఇవన్నీ కూడా లోకేష్ గారు ఇనిషియేటివ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేలా ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. ఇక 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూస్తే కనుక 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించినటువంటి కంపెనీలు చూడండి, లిస్టు చూడండి. ఫాక్స్కాన్, హోలీటెక్ ఎరో, హెచ్ఎస్బిసి, ఇక్కడ ఏపీపి, సినార్మాస్, మాస్టర్ కార్డు, జియో, గూగుల్ ఎక్స్, ఇవన్నీ కూడా లూలు, ఇక్కడ ఫ్రాంక్లిన్, టెంప్లెటాన్, ఇవి దీన్ని అయితే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారే ఆల్మోస్ట్ దీన్ని క్లోజ్ చేశారు. ఏ విధంగా అయితే అప్పట్లో సత్యం కంపెనీని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు క్లోజ్ చేశారు, అదే తరహాలో ఈ కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్ చేశారు. అమర్ రాజాని అయితే సొంత ఆంధ్రప్రదేశ్ నుంచి తరివేశారు. సో ఇక్కడ ఇన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి పంపించినటువంటి కంపెనీలు. దానికి కారణం ఏంటంటే
ఆయనకి ఇండస్ట్రియలిస్టులకి పడలా. ఈయన కావాల్సింది ఇండస్ట్రియలిస్టులు ఇవ్వలేదు అనేది, లేదా ఇండస్ట్రియలిస్టులు ఏది కావాలన్నా అది ఈయన ఇవ్వలేదు. కారణం ఏదైనా కానీ ఆంధ్రప్రదేశ్ వీడి వెళ్ళిపోయినటువంటి కంపెనీలు. అదే 100 రోజుల్లో ఇక్కడ లోకేష్ గారు సాధించినటువంటి కంపెనీలు. సో కాబట్టి ఇది గుడ్ బుక్లో చేర్చాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన తయారు చేసినటువంటి గుడ్ బుక్లో. సో ఈ మొత్తం చూసిన తర్వాత రెడ్ బుక్, గుడ్ బుక్ రెండు లోకేష్ గారి దగ్గరే ఉన్నాయి. ఇంకొక బుక్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి. లేదు గుడ్ బుక్ నేను తయారు చేస్తానంటే ఆ గుడ్ బుక్లో లోకేష్ గారి మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన తీసుకొచ్చిన కంపెనీలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు రాసుకోవాల్సి వస్తుంది. సో కాబట్టి గుడ్ బై ఎవరు, బ్యాడ్ బై ఎవరు అనేది మీరే తెలుసుకోవచ్చు.